ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొన్న బోట్లలో ఒక బోటు అడుగు మేర కదిలింది. ఇన్ని రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలివ్వడం మొదలుపెట్టాయి. ఒకవైపు అండర్ వాటర్ కటింగ్ టీం, మరోవైపు కచ్చలూరు టీం కలిసి బోట్లను తొలగించేందుకు శ్రమిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద కదిలిన బోటుపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోటు కదిలింది. దాదాపు వారం రోజుల నుంచి కూడా కదలకుండా అలా ఉండిపోయిన బోటు 4 రోజులు కదలించడానికి చేసినటువంటి ప్రయత్నాలు, ఈ ప్రయత్నాల తర్వాత ఇవాళ ఏదైతే అండర్ వాటర్ కటింగ్ టీం కూడా కొంత 80% అంటే 80% కటింగ్ చేసిన తర్వాత కచ్చలూరు టీం వచ్చి వాళ్ళు కూడా దాన్ని కదిలించడానికి ఒక వైర్ని, ఏదైతే ఐరన్ వైర్ ఉంటుందో ఆ ఐరన్ వైర్ని దీన్ని కటింగ్ చేయడానికి కూడా టైట్ చేసి ఇక్కడ నుంచి పెట్టినటువంటి దుర్గాఘాట్ వరకు కూడా కనెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్గాఘాట్ నుంచి బ్యారేజ్ వరకు కనెక్ట్ చేసిన తర్వాత ఆ దుర్గాఘాట్ వరకు కనెక్ట్ చేసినటువంటి ఏదైతే ఉందో ఆ వైర్ని ఒక డోజర్తో, అంటే ఒక పెద్ద డోజర్తో కూడా దాన్ని టైట్ చేసి ఆ లాగి దాన్ని దగ్గరికి తీసి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు మొత్తం నదిలో ఉన్నటువంటి వైర్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా దుర్గాఘాట్ వద్దకు ఒక చెట్టుకు తగిలించి ఆ చెట్టు నుంచి పుల్లీల ద్వారా ఒక డోజర్కి కనెక్ట్ చేసి డోజర్తో దాన్ని లాగేలాగా, అంటే పూర్తిగా అక్కడ ఉండేటటువంటి 60 టన్నుల బరువుని బలంగా లాగగలిగేటటువంటి ఒక ఎక్విప్మెంట్ కూడా రెడీ చేసి దాన్ని లాగే ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అందులో ఉన్న బోట్లన్నింటిలోకి కూడా ఏదైతే చిన్న బోటు ఇప్పటిదాకా కటింగ్ చేస్తూ ఉన్నటువంటి బోటు ఏదైతే ఉందో ఆ చిన్న బోటు అయితే మాత్రం కొంతవరకు ఇప్పటిదాకా గేట్లకు దగ్గరగా ఉన్న బోటు కాస్త, అంటే ఈ వైర్ల ద్వారా టైట్ చేసి దాన్ని అంత లెంగ్త్ తీసుకుని నీళ్లలో నుంచి బలంగా లాగిన నేపథ్యంలో ఆ బోటు కూడా కదిలినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1 అడుగు మేర ముందరకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత దానిని ఎంతవరకు కటింగ్ అయ్యి ఉంది, అక్కడ ఎక్కడిదాకా కదిలింది, అంటే కదిలిన తర్వాత దానిలో ఇప్పటిదాకా ఏమైనా ఉంది, అది బయటకు పోవాలి అని ఏదైతే ఎదురు చూస్తున్నారో అవంతా కూడా ఆ బరువు అంతా పోయేలాగా చేయడం, అలాగే దాన్ని అదర్ ఇంకొక వైపు ఏదైతే మిగిలి ఉన్న కటింగ్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా, చేస్తే కనుక అది పూర్తిగా ఇంకా ఈజీగా కదిలేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే విషయాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకో ఈరోజు ఇవాళ కదిలిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఒక బోటును అయితే మాత్రం కదిలించి దుర్గాఘాట్ వద్దకు తీసుకురావడంలో అటు ఇంజనీర్లు, ఇటు అధికారులు, ఇంకొక పక్కన ఇటు వచ్చినటువంటి 2 టీంలు అండర్ వాటర్ కటింగ్ టీము, అలాగే కచ్చలూరు టీం కూడా మొత్తం అంతా దీనిలో సక్సెస్ అయ్యేలాగానే కనిపిస్తుంది. ఏదైనా మొత్తానికి ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కుపోయినటువంటి బోటు అయితే మాత్రం 1 అడుగు మేర ముందరకు కదిలినటువంటి పరిస్థితి అయితే ఉంది.